హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రూమాల రోటీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్పబోతున్నానండి. దీనికి ఒక కప్పు మైదాపిండిని తీసుకోవాలి, అలాగే 2 స్పూన్స్ షుగర్ యాడ్ చేసుకోవాలి, అలాగే 1/4 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. దీన్ని ఇప్పుడు కొంచెం మిక్స్ చేసుకుందాం. దీంట్లో ఇప్పుడు 1 గ్లాసు పాలను వేస్తూ బాగా కలుపుకుంటున్నానండి. పాలను కొన్ని కొన్ని వేస్తూ ఇలా కలుపుకోవాలి. ఈ పిండి జిగురు జిగురుగా ఉంటుందండి. మైదాపిండి జిగురుగా ఉంటుంది అంట. దీంట్లో కొంచెం షుగర్ యాడ్ చేసాం కదా, అందుకే ఇది జిగురుగా ఉంటుంది. బాగా కలుపుకోవాలి. ఇది సాఫ్ట్గానే కలుపుకోవాలండి, గట్టిగా ఉండకూడదు. పూరి పిండి కంటే మెత్తగా కలుపుకోవాలి. చేతికి అంటుకోకుండా ఉండడానికి నేను కొంచెం ఘీని వేస్తున్నాను. ఇలా కలుపుకున్న పిండి ముద్దను తడి కర్చీఫ్ వేసి 1/2 గంట పాటు పక్కన పెట్టుకోవాలండి. 1/2 గంట తర్వాత పిండిని మరొకసారి కలుపుకుందాం. ఇప్పుడు నేను దీంట్లో ఆయిల్ వేస్తూ కలుపుకుంటున్నాను సాఫ్ట్గా ఉండడానికి. చూడండి ఫ్రెండ్స్, పిండి ఎంత మెత్తగా అయిపోయిందో. దీన్ని ఇప్పుడు 4 పార్ట్స్గా డివైడ్ చేసుకుందాం. అంటే ఈ పిండితో 4 రోటీలను ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు గ్యాస్ను వెలిగించి గ్యాస్పై మూకుడిని ఇలా బోర్లించి పెట్టాలండి. ఈ మూకుడు వేడెక్కేలోపు మనం రోటీని ప్రిపేర్ చేసుకుందాం. ఈ రోటీ చాలా అంటే చాలా వెడల్పుగా వస్తుందండి, చాలా పలచగా వస్తుంది. ఉల్లిపూర ఎలా ఉంటుందో ఆ మాదిరిగా అంత పలచగా వస్తుంది. వీలైనంత పలచగా పిండితో కానీ నూనెతో కానీ ఈ రోటీని వెడల్పుగా చేసుకోవాలండి. రోటీ చేసుకోవడానికి మీకు ఎలా పర్ఫెక్ట్గా వస్తుందో దాని ప్రకారం రోటీని ఇలా వెడల్పుగా చేసుకోండి. గమనించారా ఫ్రెండ్స్, రోటీ చేస్తూ ఉంటేనే మిడిల్లో ఎలా పొంగుతుందో ఈ రోటీ ప్రిపేర్ అయిపోయినట్టే అండి. ఇప్పుడు ఈ రోటీని కాల్చుకోవడానికి 1 గిన్నెలో కొంచెం సాల్ట్ తీసుకుంటున్నాను. దీంట్లో కొన్ని వాటర్ వేసి సాల్ట్ను కరగనించుకోవాలి. ఈ మూకుడు వేడయ్యాక దీంట్లో సాల్ట్ వాటర్ చల్లి మనం ప్రిపేర్ చేసుకున్న రోటీని ఇలా పరుచుకోవాలండి. ఇది హై ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోవాలండి. రోటీ కాలితే దానికదే పైకి లేస్తుందండి. లేచిన తర్వాత ఇంకోవైపు టర్న్ చేసుకొని ఈ రోటీని కాల్చుకోవాలి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. వేడివేడిగా ఉన్నప్పుడు తింటే చాలా మెత్తగా ఉంటాయి, అలాగే చల్లారితే క్రిస్పీగా అవుతాయండి. చల్లారిన తర్వాత పాపడ్స్లా ఉంటాయి. స్వీట్ పాపడ్స్ తింటే ఏ విధంగా ఉంటుందో అలా ఈ రోటీస్ ఉంటాయండి. తప్పకుండా మీకు నచ్చుతుంది, తప్పకుండా ట్రై చేయండి. చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి. ఇంతే ఫ్రెండ్స్, ఇంత సింపుల్గా రూమాల రోటీని ప్రిపేర్ చేసుకోవచ్చు.
నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.